హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టు లెన్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగంలో ఇంపార్టెంట్ బిట్స్ గురించి చూద్దాం భారత రాజ్యాంగంలో ముఖ్యమైన విషయాలు ఏమిటి మన రాజ్యాంగం మొత్తం చదవాల్సిన పని లేదు అందులో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి అవే మనకు ఎగ్జామ్స్లో వస్తుంటాయి కాబట్టి ఆ బిట్స్ ఏమిటో మనం డిస్కస్ చేస్తూ వెళ్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు అలాగే విటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ టెలిగ్రామ్ లింక్ కింద ఇవ్వబడుతుంది కాబట్టి అందులో అయితే జాయిన్ అవ్వండి మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఓకే టాపిక్లోకి వెళ్దాం ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం వచ్చేసి మన భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ప్రపంచంలో లిఖిత రాజ్యాంగం అంటే రాయబడినది అతిపెద్దది మౌలిక రాజ్యాంగం విషయానికి వస్తే అంటే మౌలిక రాజ్యాంగం అంటే ప్రస్తుతం ఉన్నది కాకుండా రాజ్యాంగం రాసినప్పుడు రాజ్యాంగం అనమాట అంటే రాసిన కాలంలో రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి ఎన్ని భాగాలు ఉన్నాయో చూద్దాం రాజ్యాంగం రాసినప్పుడు ఫస్ట్ మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ అయితే ఉన్నాయి ఎనిమిది షెడ్యూల్స్ ఉన్నాయి ఇరవై రెండు భాగాలు ఉన్నాయి మొత్తం పేజీలు రెండు వందల ముప్పై పేజీలు మనకైతే ఇంపార్టెంట్ కాదు కానీ స్టార్టింగ్లో అయితే మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఉండేవి ఎనిమిది షెడ్యూల్స్ ఉండేవి ఇరవై రెండు భాగాలు ఉండేవి కానీ ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్లయితే నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ ఉన్నాయి పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి ఇరవై ఐదు భాగాలు ఉన్నాయి అంటే ఆర్టికల్స్ పెరిగాయి షెడ్యూల్స్ పెరిగాయి భాగాలు కూడా పెరిగాయి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే నాలుగు వందల నలభై ఎనిమిది ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే పన్నెండు షెడ్యూల్స్ ఉంటాయి భాగాలు ఇరవై ఐదు ఉంటాయి మనకు ఇందులో మనం నేర్చుకోవాల్సిన షెడ్యూల్స్ నేర్చుకోవాల్సిందే భాగాలు నేర్చుకోవాల్సిందే ఆర్టికల్స్ మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు కొన్ని ఇంపార్టెంట్వి ఉంటాయి అవి సపరేట్ వీడియో అయితే చేస్తాను షెడ్యూల్స్ భాగాలు ఆర్టికల్స్ మీద అయితే మనం ఫస్ట్ ఇందులో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం చూద్దాం షెడ్యూల్స్ భాగాలు ఆర్టికల్స్ తర్వాతకి డిస్కస్ చేద్దాం వేరొక వీడియోలో నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశానికి ఒక రాజ్యాంగ పరిషత్ ఉండాలని సూచించింది భారతదేశానికి ఒక రాజ్యాంగ పరిషత్ ఉండాలని సూచించింది అయితే మనకు ప్రీవియస్గా కూడా వచ్చింది ఈ క్వశ్చను ఎంఎన్ రాయ్ ఎంఎన్ రాయ్ నైన్టీన్ థర్టీ ఫోర్లో సూచించాడు భారతదేశానికి ఒక రాజ్యాంగ పరిషత్ ఉండాలని సూచించింది ఎంఎన్ రాయ్ చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది నెక్స్ట్ చూస్తే రాజ్యాంగ పరిషత్ గురించి చూద్దాం రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది అనేది అడగొచ్చు రాజ్యాంగ పరిషత్ మీద ప్రశ్నలు వస్తే ఇవే వస్తాయి మీకు కింద ఇప్పుడు చూపిస్తాను వరుసగా ఇందులోంచే వస్తుంది రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం వచ్చేసి నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ తొమ్మిది నాడు జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిది నాడు రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం జరిగింది ఎంతమంది హాజరయ్యారని కూడా అడగవచ్చు రెండు వందల పదకొండు మంది హాజరయ్యారు మొత్తం సభ్యుల సంఖ్య మూడు వందల ఎనభై తొమ్మిది మూడు వందల ఎనభై తొమ్మిది మందిలో రెండు వందల పదకొండు మంది హాజరయ్యారు తొలి సమావేశానికి అధ్యక్షుడిగా వహించింది ఎవరు అనంటే సచ్చితానంద సిన్హా ఇతను తాత్కాలికంగా మాత్రమే అంటే మొదటి సమావేశానికి మోస్ట్ సీనియర్ అయినటువంటి సచ్చితానంద సిన్హాని అధ్యక్షుడిగా తాత్కాలికంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఈయన ఎన్నికను ప్రతిపాదించినది జేబి కృపాలని జేబి కృపాలని ఎవరు ఈ జేబీ కృపాలని అంటే స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడు జేబీ కృపాలని ఇతను ఏం చేస్తారంటే తొలి సమావేశం ప్రారంభం కాగానే డాక్టర్ సచ్చితానంద సిన్హా ఇతను మోస్ట్ సీనియర్ వ్యక్తి అనమాట అందులో అధ్యక్షులైన సభ్యులలో అంటే సమావేశమైన సభ్యులలో మోస్ట్ సీనియర్ వ్యక్తి సచితానంద సిన్హాని తాత్కాలికంగా అంటే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేంత వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగాలని సచ్చిదానంద సిన్హాని ప్రతిపాదిస్తాడు ప్రతిపాదించిన తర్వాత అందరూ ఇది ఆమోదిస్తారు ఆమోదించాక తొలి సమావేశానికి అధ్యక్షుడిగా సచితానంద సిన్హా ఎన్నికవుతాడు ఇది చాలా ఇంపార్టెంట్ పెట్టు తొలి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అనేది డాక్టర్ సచ్చిదానంద సిన్హ శాశ్వత అధ్యక్షుడు ఎవరు అంటే శాశ్వత అధ్యక్ష తర్వాతకి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికవడం జరిగింది తొలి సమావేశానికి అధ్యక్షుడు అని డాక్టర్ సచిదానంద సిన్హ రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడు ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ రెండు మీరు తేడా గుర్తుపట్టండి ఏది అడిగినప్పుడు ఏది సమాధానం చేయాలనేది చాలా ఇంపార్టెంట్ తొలి సమావేశానికి అధ్యక్షుడు అంటే సచిదానంద సింహ శాశ్వత అధ్యక్షుడు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ తొలి సమావేశానికి హాజరైన మహిళలు ఎంతమంది అంటే తొమ్మిది మంది అయితే తొలి సమావేశానికి హాజరయ్యారు మహిళలు మొత్తం నామినేటెడ్ సభ్యుల సంఖ్య మొత్తం నామినేటెడ్ సభ్యుల సంఖ్య ఎంత అంటే ఫిఫ్టీన్ పదిహేను మంది నామినేటెడ్ సభ్యులు మరి రాజ్యాంగం రచించడానికి ఎంతకాలం పట్టింది అని అంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అంటే ఇంకొక పన్నెండు రోజులు అయితే ఇంకొక ఇంకో సంవత్సరం అంటే మూడు సంవత్సరాలు అవుతుంది అంటే అప్రాక్సిమేట్లీ మూడు సంవత్సరాలు పట్టింది రచనకు పట్టిన కాలం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పెట్టిన ఖర్చు వచ్చేసి అరవై నాలుగు లక్షలు అరవై నాలుగు లక్షలు పెట్టారు ఖర్చు రాజ్యాంగ పరిషత్లో మొత్తం కమిటీల సంఖ్య ఎంత అంటే ట్వంటీ టూ కమిటీలు వచ్చేసి ఇరవై రెండు హాజరైన మహిళలు తొమ్మిది మంది నామినేటెడ్ సభ్యులు పదిహేను ఈ మూడు ఇంపార్టెంట్ డిఫరెన్స్ చూడండి ఎందుకంటే ప్రీవియస్గా స్టేట్ ఎగ్జామ్స్ అయితే వచ్చింది ఇలాంటి బిట్టు ఏదో రాజ్యాంగ సమావేశానికి తొలి సమావేశానికి హాజరైన మహిళలు ఎంత నామినేటెడ్ సభ్యుల సంఖ్య ఎంత కమిటీల సంఖ్య ఎంత రాజ్యాంగ పరిషత్లో తొమ్మిది పదిహేను ఇరవై రెండు తొమ్మిది మంది మహిళలు పదిహేను మంది నామినేటెడ్ సభ్యులు ఇరవై రెండు ఇరవై రెండు కమిటీలు ఉంటాయి రాజ్యాంగ పరిషత్తులో ఈ విధంగా అయితే ఉంటుంది ఏ కమిటీకి ఎవరు అధ్యక్షుడు అనేది కూడా ఇంపార్టెంటే అది కూడా డిస్కస్ చేద్దాం అయితే రాజ్యాంగ పరిషత్ యొక్క గుర్తు భారత రాజ్యాంగం యొక్క గుర్తు ఏనుగు ఐరావతం ఏనుగు ఐరావతం అనేది మన భారత రాజ్యాంగం యొక్క గుర్తు ఇంపార్టెంట్ వీటిది మనకు రైల్వేలు అయితే ఎక్కువగా పోల్చినవాడు పోల్చిన వాడు హెచ్వి కామత్ అంటే భారత రాజ్యాంగాన్ని ఏనుగుతో పోల్చిన వాడు ఎవరంటే హెచ్వి కామత్ హెచ్వి కామత్తు నెక్స్ట్ ఆశయాల లక్ష్మణ లక్ష్యాల తీర్మానాన్ని ఆమోదించినది ఆశయాల లక్ష్యాల తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించింది రాజ్యాంగ పరిషత్ అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు జనవరి ఇరవై రెండు రోజు జనవరి ఇరవై రెండు నాడు పంతొమ్మిది వందల నలభై ఆరు నాడు ఆశయాల లక్ష్యాల తీర్మానాన్ని ఆమోదించింది జాతీయ జెండాని ఎప్పుడు ఆమోదించిందంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ట్వంటీ నైన్త్ రోజు ఆమోదించింది స్వాతంత్రం వచ్చిన తర్వాతకే జాతీయ జెండాను అయితే ఆమోదించడం జరుగుతుంది భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది అంటే నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరు రోజు ఆమోదించింది ఇది ఇంపార్టెంట్ బిట్ నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరు రోజు భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తే నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు నుంచి అమలు చేయడం జరిగింది ఇది ఇది మనందరికి తెలిసిన బిట్టే కాకపోతే ఇంపార్టెంట్ బిట్టు జాతీయ గీతం జాతీయ గేమ్ ఈ రెండింటిని నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై నాలుగు రోజు ఆమోదించడం జరిగింది రాజ్యాంగ పరిషత్ ఆశయాల లక్ష్యాల తీర్మానం అంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ జనవరి ఇరవై రెండు జాతీయ జెండా అయితే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ట్వంటీ నైన్త్ భారత రాజ్యాంగం ఇది మనకు తెలుసు నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరు జాతీయ గీతం జాతీయ గేమ్ రెండు నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై నాలుగు రోజు ఆమోదించడం జరిగింది ఇవి ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ ఇంకా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కమిటీలు ఉన్నాయన్నాం కదా ఇరవై రెండు కమిటీలు అన్నాం కదా అందులో కొన్ని ఇంపార్టెంట్ కమిటీల గురించి చూద్దాం వాళ్ళ అధ్యక్షుల గురించి చూద్దాం ఫస్ట్ చూస్తే జెండా కమిటీ రూల్స్ కమిటీ స్టీరింగ్ కమిటీ జెండా కమిటీ రూల్స్ కమిటీని నియామకాల కమిటీ అంటాం స్టీరింగ్ కమిటీని సారథ్య సంఘం అంటాం లేకుంటే ఫైనాన్స్ మరియు స్టాఫ్ కమిటీ అంటాం ఇవి నాలుగు ఈ నాలుగేటికి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉండడం జరిగింది అంటే మనకు ఏ విధంగా క్వశ్చన్ రావచ్చు అంటే భారత రాజ్యాంగ పరిషత్లో జెండా కమిటీకి అధ్యక్షుడు ఎవరు అని అడగచ్చు జెండా కమిటీకి అధ్యక్షుడు ఎవరు అని అడగచ్చు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అయినా అడగవచ్చు ప్రీవియస్గా కూడా ఇందులోంచి వచ్చింది ఏ క్వశ్చన్ వచ్చిందో కూడా అది వచ్చినప్పుడు చెప్తాను కేంద్ర అధికారాల కమిటీ కేంద్ర రాజ్యాంగ కమిటీ రాష్ట్రాల కమిటీకి అధ్యక్షుడిగా జవహర్లాల్ నెహ్రూ వ్యవహరించడం జరిగింది ఇందులో ప్రీవియస్గా ఇది వచ్చింది ఏది రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడు ఎవరు కేంద్ర రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడు ఎవరని ప్రీవియస్గా క్వశ్చన్ అయితే వచ్చింది జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడు నెక్స్ట్ చూస్తే ప్రాథమిక హక్కుల కమిటీ మైనారిటీ కమిటీ అంటే మైనారిటీ అంటే అల్పసంఖ్యాక వర్గాల కమిటీ నెక్స్ట్ సలహా సంఘం దీనికి అధ్యక్షుడు ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నెక్స్ట్ చూస్తే ప్రాథమిక హక్కుల ఉపకమిటీ ప్రాథమిక హక్కుల ఉపకమిటీ జేబి కృపాలాని నెక్స్ట్ అల్పసంఖ్యాక వర్గాల ఉప కమిటీ హెచ్సి ముఖర్జీ ముసాయిదా కమిటీ వచ్చేసి డ్రాఫ్టింగ్ కమిటీ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్గా చాలా సార్లు వచ్చింది ఇది సిక్స్త్ చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు వచ్చింది ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మనం యాక్చువల్గా రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు ఎవరైనా అయితే మనకు ఆప్షన్లలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నెక్స్ట్ లాల్ నెహ్రూ అని అయితే ప్రీవియస్గా ఇవ్వడం జరిగింది అయితే అప్పుడు మనం ఏమనుకుంటారు రాజ్యాంగ కమిటీ అనగానే రాజ్యాంగాన్ని రచించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కదా కాబట్టి అంబేద్కర్ అయి ఉంటారని చాలామంది అయితే అంబేద్కర్ అని పెట్టేస్తారు కానీ రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు వచ్చేసి బాబు జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ ఉంటుంది చూడండి రాజ్యాంగ కమిటీ జవహర్లాల్ నెహ్రూ ముసాయిదా కమిటీ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముసాయిదా కమిటీ అధ్యక్షుడు అనమాట నెక్స్ట్ హౌస్ కమిటీ వచ్చేసి భోగరాజు పట్టాభి సీతారామయ్య రాజ్యాంగ పరిషత్ విధుల కమిటీ వచ్చేసి జీవి మౌలాంకర్ గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ అంటాం ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీ గోపీనాథ్ బార్డోలాయుడ్ సుప్రీంకోర్టు హడాక్ కమిటీ వరదాచార్యర్ ఆర్థిక అంశాలపై నళిని రంజన్ సర్కార్ క్రెడెన్షియల్ కమిటీ అల్లాడి కృష్ణస్వామి అయ్యార్ చీఫ్ కమిషనర్ ప్రాంతాలపై పట్టాభి సీతారామయ్య కమిషన్ ఆన్ లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ వచ్చేసి ఎస్కే తార్ ఇంకా వచ్చేసి ఓకే ఇందులో ఇవి ఇంపార్టెంట్ కమిటీలు ఈ కమిటీల నుంచి మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ జీవి మౌలాంకర్ పేరైతే ఇంపార్టెంటు రాజ్యాంగ పరిషత్ విధుల కమిటీ నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను రాజ్యాంగ కమిటీ వచ్చేసి నెహ్రూ అని ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ హౌస్ కమిటీ గుర్తుపెట్టుకోండి ముసాయిదా కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాథమిక హక్కులు వచ్చేసి ఇంపార్టెంట్ జేబీ కృపాలని ఇవే ఇంపార్టెంట్ ఎయిత్ సెవెంత్ సిక్స్త్ ఫోర్త్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ ఫస్ట్ థర్డ్ ఫస్ట్ థర్డ్ వల్లభాయ్ పటేల్కి ఏవే కమిటీలు ఉన్నాయి జవహర్లాల్ నెహ్రూకి ఏ కమిటీలు ఉన్నాయి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్కి ఏవే ఉన్నాయి ఇందులో కేంద్ర రాజ్యాంగ కమిటీ అనేది ఎక్కువగా ఇంపార్టెంట్ రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు ఎవరైనా ఎక్కువగా అడుగుతున్నాడు కాబట్టి ఇది ఇంపార్టెంట్ ఈ విధంగా కమిటీలు కూడా ఉంటాయి కమిటీలు ఎవరికి దేనికి అధ్యక్షులు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాతకి రాజ్యాంగ పరిషత్కు వివిధ వర్గాల ప్రాతినిధ్యం అంటే ఏ వర్గాల నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహించరు అనేది కూడా మనకు ఎగ్జామ్లలో వస్తూ ఉన్నాయి బిట్స్ కాబట్టి మనం దీని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున అధ్యక్షత వహించింది ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ వీరు ముగ్గురు అయితే ఐఎన్సీ తరపున రాజ్యాంగ పరిషత్కు ప్రాతినిధ్యం వహించడం జరిగింది ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున బాబు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ ముగ్గురు రాజ్యాంగ పరిషత్ వివిధ వర్గాల నుంచి రాజ్యాంగ పరిషత్కు ప్రాతినిధ్యం వహించడం జరిగింది నెక్స్ట్ అఖిల భారత హిందువులు హిందువుల తరపున శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ముస్లింల తరపున మౌలానా అబుల్ కలాం ఆజాద్ సిక్కుల తరపున సర్దార్ బల్దేవ్ సింగ్ సింగ్ నెక్స్ట్ జమీందార్ల తరపున దర్బాంగ మహారాజు కార్మికుల తరపున బాబు జగ్జీవన్ రావు షెడ్యూల్ కులాల తరపున అంబేద్కర్ ఇదైతే వచ్చింది ప్రీవియస్గా ఈజీ క్వశ్చన్ షెడ్యూల్ కులాల తరపున అంబేద్కర్ గారు నెక్స్ట్ అఖిల భారత మహిళల తరపున హంసా మెహతా పారశీకుల తరపున దాదాబాయి నవరోజీ హెచ్పి మోడీ వీళ్ళైతే అధ్యక్షత వహించడం జరిగింది అంటే ఇలా రాజ్యాంగ పరిషత్కు వీళ్ళ వర్గాల తరపున ప్రాతినిధ్యం వహించారు ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున ఎవరు అధ్యక్షత వహించారని మీకు ఈ ఇవ్వకపోయినా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అనివ్వచ్చు ఆప్షన్లో లేకుంటే నెహ్రూ ఒకళ్ళ దాన్ని ఇవ్వచ్చు ఒకటే అయితే ఇస్తాడు ఎక్కువగా అంటే నెక్స్ట్ హిందువుల తరపున శ్యాంప్రసాద్ ముఖర్జీ ముస్లింల తరపున మౌలానా అబుల్ కలాం ఆజా సిక్కుల తరఫున బల్దేవ్ సింగ్ జమీందారుల తరఫున దర్భాంగ మహారాజు కార్మికుల తరపున జగ్జీవన్ రావు షెడ్యూల్ కులాల తరపున అంబేద్కర్ అఖిల భారత మహిళల తరపున హంస పారశ్రికుల తరఫున దాదాపు నవ రోజు అయితే ప్రాతినిధ్యం వహించడం జరిగింది నెక్స్ట్ చూస్తే మన రాజ్యాంగం అనేది కొన్ని విషయాలని వేరే పార్లమెంట్ నుంచి లేదా వేరే రాజ్యాంగం నుంచి గ్రహించడం జరుగుతుంది కొన్ని అంశాలని కాబట్టి ఆ అంశాలు కూడా ఇంపార్టెంట్ మనకు ఎగ్జామ్లో వస్తుంటాయి నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం నుంచి ఏ అంశాలని స్వీకరించాం భారత కంటే సమాఖ్య అనే పదాన్ని కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలని గవర్నర్కు ఉన్న అధికారాలని సుప్రీంకోర్టు అనే అంశాన్ని రాష్ట్రపతి పాలన ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ని పబ్లిక్ కమిషన్ యూపీఎస్సీలను పబ్లిక్ కమిషన్ యూపీఎస్సీలని వీటన్నిటిని మన పంతొమ్మిది ముప్పై ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వ చట్టం నుంచి అయితే స్వీకరించడం జరిగింది ఇవి ఇంతవరకు పబ్లిక్ కమిషన్స్ రాష్ట్రపతి పాలన సుప్రీంకోర్టు గవర్నర్ అధికారాలు కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు సమాఖ్య సమాఖ్య అనే భావన ఏ దేశం నుండి స్వీకరించాం లేకుంటే ఏ చట్టం నుండి స్వీకరించామని భారత రాజ్యాంగంలోనికి ఎక్కడి నుంచి స్వీకరించామని అయితే మనకు అడుగుతూ ఉంటాడు నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం దీని నుంచి అయితే స్వీకరించడం జరిగింది నెక్స్ట్ ఇంగ్లాండ్ నుంచి చూద్దాం ఇంగ్లాండ్ అంటే బ్రిటన్ బ్రిటన్ నుంచి మనం ఏమేమి స్వీకరించామో చూద్దాం పార్లమెంటరీ విధానం మనం ప్రస్తుతం అవలంబిస్తున్న పార్లమెంటరీ విధానం ఎక్కడి నుంచి తీసుకోబడింది అని అయితే అడుగుతాడు ఇంగ్లాండ్ నుంచి తీసుకోబడింది అలాగే పార్లమెంటుల్లో సభలు ఉంటాయి కదా సభ యొక్క హక్కులు ఏ విధంగా ఉంటాయి అనేది మనం బ్రిటన్ నుంచే తీసుకున్నాం క్యాబినెట్ క్యాబినెట్ అనే పదం కూడా మనం బ్రిటన్ నుంచే తీసుకున్నాం స్పీకరు డిప్యూటీ స్పీకర్ కూడా బ్రిటన్ నుంచే తీసుకున్నాం సమన్యాయ పాలన అటార్నీ జనరల్ అటార్నీ జనరల్ నియమకం కూడా మనం బ్రిటన్ నుంచే తీసుకున్నాం నెక్స్ట్ కాగు కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ ఆడిటర్ జనరల్ అంటాం కదా ఇది కూడా బ్రిటన్ నుంచే ఏక పౌరసత్వం రిట్లు జారీ చేయ విధానం చట్టం ముందు అందరి సమానం సమీకృత ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేవి ఇవన్నీ మనం బ్రిటన్ నుంచే తీసుకోవడం జరిగింది పార్లమెంటరీ విధానం సభ హక్కులు క్యాబినెట్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ సమన్యాయ పాలన అటార్నీ జనరల్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏకపౌరసత్వం రిట్లు జారీ చేసే విధానం చట్టం ముందు అందరు సమానం సమీకృత ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేవి బ్రిటన్ నుంచి అయితే స్వీకరించడం జరిగింది నెక్స్ట్ అమెరికా అమెరికా నుంచి ఏమేమి స్వీకరించామో చూద్దాం ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి స్వీకరించామని అయితే మనకు ప్రీవియస్గా ఎగ్జామ్లు అయితే అడుగుతున్నాడు ప్రాథమిక హక్కుల్ని అమెరికా నుంచి స్వీకరించాం నెక్స్ట్ ప్రవేశిక న్యాయ సమీక్ష రాష్ట్రపతి తొలగింపు ఉపరాష్ట్రపతి పదవి న్యాయమూర్తుల జడ్జి తొలగింపు అంటే న్యాయమూర్తులు అంటే జడ్జి జడ్జిల తొలగింపు ఎవరి అంటే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిల తొలగింపు అనేది అమెరికా నుంచి తీసుకున్నాం రాష్ట్రపతికి త్రివిధ దళాల అధిపతిగా కొనసాగడం నెక్స్ట్ చట్టం మూలంగా సమాన రక్షణ చట్టం ముందు అందరి సమానులే వచ్చేసి ఏమో బ్రిటను చట్టం మూలంగా అందరికీ సమాన రక్షణ వచ్చేసి అమెరికా రెండింటి మధ్య తేడా గుర్తుపెట్టుకోండి లిఖిత రాజ్యాంగం రాజ్యాంగ ఆధిక్యత ఇవన్నీ మనం అమెరికా నుంచి స్వీకరించాం ప్రాథమిక హక్కులు ప్రవేశిక న్యాయ సమీక్ష రాష్ట్రపతి తొలగింపు ఇక్కడ అమెరికా నుంచి స్వీకరించిన వాటిలో ఎక్కువగా తొలగింపులే ఉంటాయి చూడండి రాష్ట్రపతి ఎన్నిక అనేది ఉండదు కానీ రాష్ట్రపతి తొలగింపు అనేది అమెరికా నుంచి తీసుకుంటాం నెక్స్ట్ జడ్జిల తొలగింపు కూడా అమెరికా నుంచే తీసుకుంటాం అంటే మనకు తొలగింపు అన్నాడంటే అమెరికా అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ చూస్తే కెనడా కెనడా వచ్చేసి గవర్నర్ నియామకం గవర్నర్ నియామకం కెనడా నుంచి తీసుకున్నాం బలమైన కేంద్ర ప్రభుత్వం బలమైన కేంద్ర ప్రభుత్వం ప్రీవియస్గా వచ్చింది ఇది బలమైన కేంద్ర ప్రభుత్వం కెనడా కేంద్ర ప్రభుత్వం కెనడా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి కెనడా నుంచి గ్రహించడం జరిగింది అవశిష్ట అధికారాలు అవశిష్ట అధికారాలు కూడా కెనడా నుంచి గ్రహించడం జరిగింది నెక్స్ట్ రష్యా చూస్తే ప్రాథమిక విధులు ప్రాథమిక విధులు రష్యా నుంచి ప్రాథమిక హక్కులు ఇంతకుముందు మనం అమెరికా నుంచి గ్రహించడం జరిగింది నెక్స్ట్ ప్రణాళికా సంఘం ప్రణాళికా సంఘం సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం ప్రాథమిక విధులు ప్రణాళికా సంఘం సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం అనేది రష్యా నుండి గ్రహించడం జరిగింది నెక్స్ట్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఉమ్మడి జాబితా అనేది ఉమ్మడి అంటే కేంద్ర జాబితా రాష్ట్ర జాబితాతో పాటు ఉమ్మడి జాబితా అనేది కూడా ఉంటుంది రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాని ఆస్ట్రేలియా నుంచి స్వీకరించాం స్వేచ్ఛ వాణిజ్య వ్యాపారం అనేవి కూడా ఆస్ట్రేలియా నుండి గ్రహించాం ఉభయ సభల సంయుక్త సమావేశం కూడా మనం ఆస్ట్రేలియా నుండే సమావేశం ఆస్ట్రేలియా నుండే గ్రహించడం జరిగింది ఉభయ సభల సంయుక్త సమావేశం అంటే ఏంటంటే ఒక ఏదైనా ఒక చట్టం విషయంలో ఒక చట్టం అంటే ఒక సభ ఆమోదించి ఇంకొక సభ అనుకోండి అంటే ఇప్పుడు లోక్సభ ఆమోదించి రాజ్యసభ తిరస్కరించింది అనుకోండి అప్పుడు రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదించేందుకు ఛాన్స్ లేదు రెండు సభలు ఆమోదిస్తేనే రాష్ట్రపతి ఆమోదిస్తాడు ఇటువంటి విభేదాలు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయమని లోక్సభ స్పీకర్ని ఆదేశిస్తాడు ఎవరు ఏర్పాటు చేస్తారంటే దీన్ని లోక్సభ స్పీకరు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు ఏర్పాటు చేసి రెండు సభల నుంచి విన్నపాలు అందులో వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి అందులో మార్పులు చేర్పులు ఏం చేయాలనేవి తీసుకొని ఆ చట్టాన్ని ఆమోదించడం లాంటివి చేస్తారన్నమాట ఇది ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహిస్తారు ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే రాష్ట్రంలో నుంచి తీసుకున్నారు నెక్స్ట్ చూసినట్లయితే దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికా నుంచి రాజ్యాంగ సవరణ అనేది దక్షిణాఫ్రికా నుంచి తీసుకున్నాం రాజ్యసభ సభ్యులను ఏ విధంగా ఎన్నుకుంటారు అనేది దక్షిణాఫ్రికా నుంచి తీసుకున్నాం నెక్స్ట్ ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు రాష్ట్రపతి ఎన్నిక వచ్చేసి ఐర్లాండ్ ఇంతకుముందు రాష్ట్రపతి తొలగింపు అమెరికా కదా ఎన్నిక ఎక్కడి నుంచి చేశామంటే ఐర్లాండ్ నుంచి చేయడం జరిగింది ఐర్లాండ్ నుంచి రాష్ట్రపతి ఎన్నిక చేశాం నెక్స్ట్ రాజ్యసభకి పన్నెండు మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు కదా లోక్సభకి అయితే ఇద్దరిని రాజ్యసభకు అయితే పన్నెండు మందిని నామినేట్ చేస్తాడు రాజ్యసభకి పన్నెండు మందిని నామినేట్ చేసేది ఐర్లాండ్ నుంచి అయితే మనం గ్రహించడం జరిగింది నెక్స్ట్ ఫ్రాన్స్ చూస్తే రిపబ్లిక్ అంటే గణతంత్ర దేశం కదా మంది ఈ గణతంత్ర రిపబ్లిక్ అనే పదాన్ని మనం ఫ్రాన్స్ నుంచి తీసుకోవడం జరిగింది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వం అనేది కూడా ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం ప్రొటెన్ స్పీకర్ ప్రొటెన్ స్పీకర్ అంటే కూడా మనం ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం ప్రొటెన్ స్పీకర్ అంటే ఏంటంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు పదవీ ప్రమాణం చేయించడానికి ఒక స్పీకర్ కావాలి అంటే స్పీకర్ ఎన్నిక జరగదు కొత్తగా ఎన్నిక కాగానే స్పీకర్ ఎన్నిక అయితే జరగదు తాత్కాలికంగా ఒక స్పీకర్ అయితే కావాలి తాత్కాలికంగా ఇప్పుడు ఎన్నికైన అధికారులు అంటే ఎన్నికైన అధికారులు ఉంటారు కదా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే అక్కడ సెంట్రల్లో అయితే ఎంపీలు కానీ వాళ్ళ చేత ప్రమాణం చేయించడానికి ఒక స్పీకర్ కావాలి కాబట్టి ఏం చేస్తారంటే సీనియర్ లేకపోతే ఎవరైనా ఒకరిని ప్రొటైన్ స్పీకర్గా ఎన్నుకోవడం జరుగుతుంది అతను ఏం చేస్తాడంటే ఎన్నికైన నాయకుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తాడు కొత్తగా స్పీకర్ని ఎన్నుకోగానే ప్రొటైన్ స్పీకర్ పదవి ఆటోమేటిక్గా రద్దయిపోతుంది స్పీకర్ ఎన్నుకునేంత వరకు కొత్త స్పీకర్ ఎన్నికయ్యేంత వరకు ప్రొటైన్ స్పీకరే కొనసాగుతాడు కొత్త స్పీకర్ ఎన్నికగానే ప్రొటైన్ స్పీకర్ ఆటోమేటిక్గా తొలగించబడతాడు ఓకే అండి ఇవ్వండి ఇవి మనకు ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవి ఏ ఏ దేశం నుంచి అయితే ఏవి గ్రహించామనేది ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా ఒకసారి ఇవి కూడా చూడండి మనం ఏవేం నేర్చుకున్నాం ఇందులో రాజ్యాంగ పరిషత్ ఏ వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించారు రాజ్యాంగ పరిషత్కి అలాగే కమిటీల అధ్యక్షులు ఎవరు అలాగే రాజ్యాంగంలో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇందులో డిస్కస్ చేశాం నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ చేసే వీడియోలలో రాజ్యాంగం గురించి చేసే వీడియోలలో ఆర్టికల్స్ గురించి ఉంటుంది నెక్స్ట్ అందులో ఉన్న భాగాల గురించి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్స్ గురించి ఉంటుంది ఆర్టికల్స్ భాగాలు షెడ్యూల్స్ ఉంటాయి భాగాలు అన్ని నేర్చుకోవాలి షెడ్యూల్స్ అన్ని నేర్చుకోవాలి ఎందుకంటే ఇవి తక్కువనే ఉంటాయి కాబట్టి ఆర్టికల్స్ మాత్రం ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందులో ప్రాథమిక హక్కుల నుంచి ఎక్కువగా అడుగుతుంటాడు నెక్స్ట్ రాష్ట్రపతికి సంబంధించిన వాటి గురించి ఎక్కువగా అడుగుతుంటాడు లేకుంటే ఎలక్షన్ కమిషన్ గురించి అడుగుతుంటాడు కాబట్టి వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి నేను వీడియో చేస్తాను నెక్స్ట్ ఆ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు మరో ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ